जबरदस्त कामेडी शो द्वारा एंतो मंदी कमेडियंस मंची गुर्तिंपु तेच्चुकुन्नारू अलागे जड्ज स्थानंलो उन्नवारू मंची कंबैक इच्चारू इक ई शो द्वारा यांकर्स अयिते सूपर पापुलारिटी सొంతం చేసుకున్నారు అనసూయ రష్మీ కి ఇప్పుడు ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ క్రేజ్ కి కారణం జబర్దస్త్ ఇక ఇప్పుడు యాంకర్ సౌమ్య కూడా అదే స్థాయి క్రేజ్ సొంతం చేసుకుంది జబర్దస్త్ అనసూయ మొదట యాంకర్ గా వ్యవహరించారు ఆమె కొంతకాలం బ్రేక్ ఇవ్వడం రష్మి ఈ కామెడీ షోను సక్సెస్ఫుల్ గా రన్ చేసింది ఇక ఇద్దరు కలిసి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ను విజయవంతంగా నడిపిస్తున్న క్రమంలో అనసూయకు సినిమాల్లో ఆఫర్లు పెరగడం ఆమెకు వెండితెరపై కూడా డిమాండ్ పెరగడంతో జబర్దస్త్ ను వీడింది దీంతో అనసూయ స్థానంలో కొత్త యాంకర్ గా సౌమ్యారావు ఎంటర్ అయ్యింది సౌమ్య మొదట్లో యాంకరింగ్ చేయడానికి తెలుగు మాట్లాడడానికి కాస్త తడబడేది అయితే ఇప్పుడు మాత్రం అద్భుతమైన రీతిలో యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది రష్మి అనసూయల తరహాలోనే కంటెస్టెంట్స్ తో క్లోజ్ గా ఉంటూ వాళ్ళ మీద పంచులు వేస్తూ వాళ్ళ చేత పంచులు వేయించుకుంటూ షోని నడిపిస్తుంది జబర్దస్త్ కి యాంకరింగ్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది అంతేకాదు యాంకర్ గా మంచిగా సెట్ అవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచాలనే డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 100,000 రూపాయల నుంచి 150,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని సమాచారం గతంలో రష్మి అనసూయ అందుకున్న రెమ్యూనరేషన్ కన్నా సౌమ్య అధిక మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని టాక్ ఇక ఈమె 200,000 వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం ప్రస్తుతం జబర్దస్త్ కే పరిమితం అయింది సౌమ్యారావు త్వరలో ఇంకాస్త రాటుదేలి మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చూస్తుందని సమాచారం అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తే సినిమాలు చేయాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది ఇక రష్మి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ సౌమ్య తీసుకోవడంతో సౌమ్య ముందు రష్మి ఇంకా బచ్చానేనా అన్న కామెంట్స్ నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి